అది మొదటి అధ్యాయంలో ఆదియందు అనే కాలంతో ప్రారంభమైంది ఆదియందు అంటే ప్రారంభమున ఎప్పుడు ప్రారంభము తెలియదు ముగింపు ముగింపు తెలుసు కాలం అనేది విశ్వకాలమానం కింద బైబిల్లో మొదటి అధ్యయంలో రాయబడింది విశ్వకాలం మనం విశ్వం తన చుట్టూతోను తిరగటం విశ్వం తన చుట్టూ తాను తిరుగుతుందన్న నిజం శాస్త్రవేత్తలకు తెలియదు పాపం వాళ్ళు చాలా చిన్నవారు అని చెప్పచ్చు వాళ్ళు ఎంత చిన్నవాళ్ళు అంటే భూమి తన చుట్టూ తాను తిరగటం గ్రహాలు తమ చుట్టూ తాము తిరగటం ఇవన్నీ కలిపి సూర్యుని చుట్టూ తిరగటం ఇది మిల్కీవే నక్షత్ర మండలానికి చెంది ఉండటం ఇలాంటి నక్షత్ర మండలాలు కోట్లుగా ఉండటం ఒక నక్షత్ర మండలంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉండటం అంతవరకే సైన్స్ చెప్పింది కానీ ఎన్ని నక్షత్రాలు ఎన్ని నక్షత్ర మండలాలు లెక్క వారికి తెలియదు శాస్త్రవేత్తలకు తెలియదు ప్రిలరా నీటికి జ్ఞాపక శక్తి ఉందా అని మెన్నవేస్తే రాశాడు దానికి ముప్పై ఏళ్ల క్రితం ప్రపంచ శాస్త్రవేత్తల బృందం అతను అవమానపరిచింది నీటికి జ్ఞాపక శక్తి అంటారా అని మొఖం అని అప్పుడు ఆయన మనస్తాపంతో కృగ్గిపోయాడు ఆ టైంలో అతనికి కొన్ని రిఫరెన్సులు రాసి పంపించాను నువ్వు బాగా ట్రేస్ చేసావు నీటి జ్ఞాపక శక్తి ఉండటం అనేది నిజమే అని నీటికే కాదు అనంత విశ్వంలోని ప్రతి అణువుకి జీవం ఉంది తెలివి ఉంది వినికిడు ఉంది జ్ఞాపకం ఉంది అని తెలియచేసిన విషయం మీకు పుస్తకంగా రాశాను శాస్త్రవేత్తకు విశ్వం అంచులు కూడా తెలియదు కొన్ని కోట్ల సార్లు చెప్పాను అది వాళ్ళు గర్వపడుతున్నారు మేమే లోకం మమ్మల్ని చూస్తుంది మేమేది చెప్తే అదే నమ్ముతుంది లోకం యేసు చెప్పిన మాటలు నమ్మని ఈ లోకం మనిషి చెప్పిన మాటలు నమ్ముతుంది నమ్మటం అనేది మోసపోవటానికి కారణం అవుతుంది మనిషిని మనిషి నమ్మితే మోసపోతాడు మనిషి దేవుణ్ణి నమ్మితే నీతివంతుడు అవుతాడు మరలా మనిషి దేవుణ్ణి నమ్మితే నీతివంతుడు అవుతాడు మనిషి మనిషిని నమ్మితే అనీతి మంత్రి అవుతాడు దుర్నీతి మంత్రి అవుతాడు చెడ్డవాడుగా మారిపోతాడు బిగినింగ్ అంటాడు ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్ ఆది ఎందు అసలు ఆది అనేది ఎప్పుడు అది కూడా ఒక కాలంలో ప్రారంభం అవ్వాలి కదా ఆది ఎందు అనే పదం బైబిల్లో మొదటక్షరం ఆదియందు మొదటి మాట బైబిల్లోని మొదటి మాట ఆదియందు అంటే దానికి ముందు మనిషికి అర్థం కాదు అది దేవునికే అర్థం అవుతుంది సహజంగా మన దేశ హిందువులు యుగాల కింద విభజించారు యుగాలు కలియుగం అంటారు ఇప్పుడు దీన్ని గతంలోకి వెళితే మరలా యుగాల పేర్లు చెప్తారు వాళ్ళు త్రేతాయుగం అంటారు ద్వాపర యుగం అంటారు యుగాలు వెయ్యేళ్ళు వెయ్యేళ్ళు పంచుకుంటారు ఆ యుగాలలో వాళ్ళు నమ్మిన దేవుళ్ళు వచ్చారు అని వాళ్ళని అవతార పురుషులు అన్నారు కీడును జయించడానికి ఒక మంచివాడు పుట్టడం చెడును జయించడానికి ఒక ఉత్తముడు పుట్టడం ఆ యుగాలలో ఆ చరిత్రలో వాళ్ళని చరిత్ర పురుషులుగా దైవాలుగా భావించటం మన భారతదేశంలో మన హిందూ సోదరుల మనోభావాలు వాళ్ళ పుస్తకాలు వాళ్ళ నమ్మికలు ఇక మనం ఆలోచిస్తే క్రిస్టియన్ క్రిస్టియన్గా ఒక బైబుల్ గ్రంథాన్ని మనం ఒక మత గ్రంథంగా చదివిన వాడికి బైబుల్ కూడా మత గ్రంథంలాగే ఉంటుంది కానీ అది మత గ్రంథం కాదు జ్ఞాన గ్రంథం ఆది అని ప్రారంభించినప్పుడు ఈ కాలం గురించి విశ్వకాలమానం ప్రకారంగా విశ్వకాలమాన ప్రకారంగా ఒక రోజుకి అంటే విశ్వదినానికి కొన్ని కోట్ల సంవత్సరాలు ఒక దినానికి ఇరవై నాలుగు గంటలను మనం లెక్కలేస్తాం భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఇది ఇది తప్పుడు లెక్కలకోవు భూమి తన చుట్టూ తాను తిరుగు ఒక వాస్తవాన్ని ఒప్పుకొని భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలని సూర్యుని చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు రోజులని లెక్కలు ఎవరో పుట్టించినవి కావు ప్రకృతి నుండి పుట్టినవి కాలం ఆది ఎందు ఆ కాలంలో భూమి ఆకాశాలు లేని కాలం బాగా వినండి ఆది ఎందు అంటే భూమి ఆకాశాలు లేని కాలం ఉంది అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటాం ఏమండి కాలంలో కాలంలో నా కాలం ప్రారంభం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై నవంబరు అంటాను కాలంలో నా కాలం ఆరంభం క్లిష్టంగా ఉంటుంది కొంచెం ఆలోచించండి నిద్రమత్తులు ఉంటే మంచిది మంచి జ్ఞానాన్ని పోగొట్టుకుంటారు కాలంలో నా కాలం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదికి ముందు నేను ఈ లోకాన్ని చూడలేదు తొమ్మిది నెలల్లో నా తల్లి గర్భంలో ఉన్నాను నాకు లోకం గురించి తెలియదు ఆలోచన లేదు తెలివి లేదు జీవం ఉంది నిర్మాణం జరిగింది తల్లి గర్భంలో తల్లి కడుపులో నాకు దేహం ఇచ్చింది అమ్మ నాన్న నుండి వచ్చిన నాకు దేహాన్ని ఇచ్చింది మా అమ్మ ఆ కాలం నాకు తెలీదు పుట్టాక తెలిసింది తొమ్మిది నెలలు నా కడుపులో ఉన్నారా అని ఇరవయో శతాబ్దంలో ఇరవయో శతాబ్దం ఏసు పుట్టాడు అప్పటికే నాకంటే ముందు పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం పుట్టాడు ఆయన కాలాన్ని రెండు భాగాలు చేసి కాలాన్ని రెండు భాగాలుగా విడదీసి భూకాలాన్ని మర్చిపోకండి కాలం అనగానే భూకాలమే యేసు వచ్చి టూ థౌజండ్ ఇయర్స్ ఆయన కాలం ఆరంభమైంది ఆయన జీవిత కాలం ఆరంభమైంది అప్పటికున్న కాలం యేసు పుట్టినప్పటికి కాలం ఉంది ఇంకా ముందుకెళ్దాం ఆదాం ఆదాము పుట్టినప్పటికీ కాలం ఉంది ఆరో దినాన్ని చివరిలో కదా పుట్టాడు కాలం ఆరో దినం చివర అంటే కోట్ల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు అయిపోయింది కోట్ల సంవత్సరాలు అంటే కోట్ల సంవత్సరాల కాలంలో పుట్టాడు మొదటి దినం రెండో దినం మూడో దినం నాలుగో దినం ఐదో దినం ఆరో దినం ఆరో దినముని చివర కోట్ల సంవత్సరాల కాలంలో అప్పటికి భూమి ఉంది కదా మట్టి తీయడానికి భూమి నుండే కదా ఆదాముని దేహాన్ని చేశాడు దేవుడు ఆ దేహంలో తన జీవాన్ని పోసాడు దేవుడు బాగా ఆలోచించండి కాలములో ఆదాము కాలం ఆరంభమైంది కాలంలో ఆదాము కాలం ఆరంభమైంది అది ఏ కాలం విశ్వకాలం విశ్వకాలం ఆరంభం ఆది ఎందు భూమి ఆకాశములను సృజించను భూమి ఆకాశములు సృష్టింపబడిన కాలం అది కాలంలో వచ్చాయి అవి కూడా కాలంలోనే వచ్చాయి బాగా ముందు ఆది ఏందు కాలంలో సృష్టి కాలం ఉంది సూర్య చంద్ర నక్షత్రాల పుట్టుకల కాలం ఉంది ఒక్కొక్క దాన్ని కలుగు చేసుకుని వస్తున్నాడు ఆయన సృష్టి పుట్టినప్పటికే కాలం ఆరంభమైంది అని మనం సృష్టి లెక్కలు వేసుకుంటే కాలం లేని కాలం కాలము కాని కాలంలో దేవుడున్నాడు కాలం లేదు దేవునికి కాలం ప్రారంభం లేదు సృష్టికి ప్రారంభ కాలం ఉంది సృష్టిలో పుట్టిన సకల జీవరాశులకి కాలం ఉంది మొదటి మానవుడు పుట్టిన ఆ కాలంలో ఆదాము కాలం ఉంది క్రీస్తు తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు నలభై తొమ్మిది నుండి నా కాలం ఆరంభమైంది నా కాలం నా కాలం ఆరంభమై డెబ్బై ఏళ్ళు పూర్తయ్యాయి ఇలా మనుష్యులు భూమి మీద ఉన్న వారి కాలాలన్నీ ఆరంభమై ముగింపు మాత్రం అందరికీ తెలిసిపోయింది అంటే అందరికంటే నా పిల్లలందరికీ తెలిసిపోయింది యుగ సమాప్తి అంటే కాలం అంతమవుతుంది విశ్వకాలం అంతం అవుతుంది అయిపోతుంది ఎప్పుడుకవుతుంది అవుతుంది ఎప్పుడుకవుతుంది అని అడిగితే బైబిల్ అందే ఆకాశము భూమి అగ్గి కొరకు నిలువ చేయబడి ఉంది యశప్రభు పుట్టాడు ఆయన పుట్టిన కాలం ఆరంభమైంది కానీ విశ్వం వినాశనానికి పోయే కాలం వచ్చింది బాగా వినాలి ఏసుక్రీస్తు పుట్టుక కాలంలో ఉంది కాలంలో పుట్టాడు కాలం ఉంది ఆ కాలంలో పుట్టాడు ఆయన ఆ కాలంలో పుట్టిన ఆయన ముప్పై మూడేళ్ల కాలంకి ముగించుకొని వెళ్ళిపోయాడు ఆయన కాలం ఎక్కడికి వెళ్ళలేదు కాలం ఇంకా రన్ అవుతుంది కానీ ఏసు పుట్టింది యుగముల సమాప్తి కోసం ఎబ్రిపత్రిక యుగముల సమాప్తి ఎందు అతడు సిలివి వేయ తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు ఇప్పుడు బాగా చూడండి మీరు ఎవరి పత్రిక తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఆరు వచ్చిన అయితే అయితే ఆయన ఆయన యుగముల సమాప్తి ఎందు యుగముల సమాప్తి ఎందు అంటే యుగములు సమాప్తి అయిపోతున్నాయి అంటే కాలం ఆగిపోతుంది ఎప్పుడూ ఆది ఎందు ఇప్పుడు దానికి వయసు చెప్పలేము మనం సృష్టి వయస్సు చెప్పలేం మనం మనకైతే తండ్రి బట్ట బర్త్డే రాశాడు యేసుప్రభు పుట్టాడు బర్త్డే రాశారు పుట్టాడు కదా మరి అమ్మ మరి అమ్మ దట్ ఈస్ ద డేట్ ఆఫ్ బర్త్ అది బైబిల్లో లేదు అది క్రిస్మస్ ఇరవై ఐదు అనే బైబిల్లో చెప్పబడలేదు కానీ పుట్టాడు పుట్టినవాడు ముప్పై మూడేళ్ళు బ్రతికాడు అది బైబిల్లో ఉంది కాలంలో ముప్పై మూడేళ్ళు ఆయన కాలంలో నాకు డెబ్బై ఒకటి ఇప్పుడు కాలంలో నాకు డెబ్బై ఒకటే కానీ యేసు పుట్టినప్పటికీ యుగ సమాప్తి ప్రస్తావన వచ్చింది చదువుతల్లి అయితే ఆయన యేసుక్రీస్తు యుగముల సమాప్తి యుగముల సమాప్తి యందు నన్ను తానే బలి తాను అంటే యుగములు సమాప్తి అంటే కాలం ఆగిపోతుంది విశ్వానికి ఆ ఆగిపోవడం ఎప్పటి నుంచి అంటే ఏసుకృష్ణ యుగముల సమాప్తి ఎందే పుట్టాడు అంటే ముగింపు రోజులు అంచకాలం అయింది అని అర్థం బైబిల్లో ఎన్నో చూపించారు మీకు అంచకాలం అంటే ఇప్పుడు అనుకుంటున్నారు చాలామంది ప్రపంచంలో యేసు పుట్టడమే యుగముల సమాప్తి కాబోతున్నాయని చెప్పటానికి యేసు పుట్టి రెండు యుగాలు అయిపోయాయి మన లెక్కల్లో వెయ్యి సంవత్సరాలు కదండి ఒక లెక్క మందికి ఒక యుగం కింద లెక్కేసుకుంటాం వెయ్యి సంవత్సరాలు ఒక యుగం అయితే రెండు యుగాల కాలం అయిపోయింది అప్పుడే అప్పుడే మూడో యుగంలో ఏళ్ళు అయిపోతుంది ఈవేళతో ఈవేళ ఒక అరగంటలో అయిపోతుంది పంతొమ్మిదేళ్ళు మూడో యుగంలో పూర్తి చేసేస్తున్నాం అంటే ఇక ఆగిపోద్ది కాలం ఆగిపోద్ది కాలం ఆగిపోద్ది సూర్యుని చుట్టూ గ్రహాలు తిరగవు సూర్యుడు తన చుట్టూ తాను తిరగడు నక్షత్ర మండలాలు ఒకదాని చుట్టూ ఒకటి తిరగవు నక్షత్రాలన్నీ ఆకాశంలో ఈ దిశ నుంచి ఆ దిశానికి ప్రయాణం చేయవు వీటి గమనాగమనాలన్నీ ఆగిపోతాయి ప్రకృతి చక్రం కూరిపోతుంది భస్మం అవుతుంది కనిపించని ఆకారంలోకి వెళ్ళిపోతాయి మనం చనిపోతే కనిపించం విశ్వం కూడా నాశనం అవుతుంది అన్నాడు అగ్నిలో నాశనం అవుతుంది అన్నాడు అగ్ని కొరకు నీళ్ళు చేయబడింది ఈ కాలం గురించి కొంచెం మాట్లాడుకుంటూ మనం మొదటి దినవృత్తాంతాల గ్రంథం పదహారు అద్యం ఇరవై ఆరో వచ్చినం మొదటి దినవృత్తాంతాల గ్రంథం పదహారాజ్యం వచ్చినా తండ్రి గురించి మాట్లాడుతున్నాడు యేహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు ఆకాశ వైశాల్యమును సృజించినవాడు ఆకాశ విశాలమును సృజించినవాడు ఏ కాలములో ఉన్నాడు కాలము అది ఏ కాలము ప్రకృతిని సృష్టించిన కాలము ప్రకృతిని సృష్టించే కాలం అది కాలం ఎందుకు ఇంకా ఆయనకి ఎందుకంటే ఆయనకు ఆది లేదు అంతం లేదు కాలములో లేనివాడు కాలములో లేనివాడు తండ్రి కాలము లేదా ఆయనకి కాలంలో ఉన్నది మనం కాలంలో ఉన్నది భూమి కాలంలో ఉన్నది గ్రహాలు కాలములో ఉన్నది సూర్యుడు నక్షత్ర మండలాలు కనిపించే ఆకాశం కాలములో ఉన్నవి కాలములో లేని కాలము కాని దశలో ఉనికి కలిగి ఉన్న ఆయన దేవుడు అదిగా నన్ను చూడలేవు అంటాడు నన్ను నువ్వు చూడలేవు చచ్చిపోతావు నిజంగా అండి కనబడితే చచ్చిపోతాం ఎందుకంటే అదొక పెద్ద ఆకర్షక శక్తి అదొక పెద్ద శక్తి దేవుడు అనగానే మహాశక్తి ఆయన మాటలోనే ఎన్ని శక్తులు పుట్టాయి ఇప్పుడు ఎన్ని పవర్స్ పుట్టాయి ఎలక్ట్రిసిటీ ఒక శక్తి ఎలక్ట్రానిక్స్ అదొక శక్తి ఇంజనీరింగ్ అదొక శక్తి ఈ శక్తులన్నిటికీ మూలాధారం ఆయన మాట ఆయన మాటలో శక్తులు ఉన్నాయి ఎన్ని శక్తులు ఎన్నో శక్తులు ఉన్నాయి అవి కోట్ల సంఖ్యలో ఉన్నాయి శక్తులు పౌరుగా రాస్తుంటారు ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును శక్తుల ప్రభావమును రుచుచి తరువాత ఈ పదాలు వాడతాడు గుర్తుందా మీకు శక్తుల ప్రభావాన్ని గుర్తు చూస్తాడు పత్రిక ఎబ్రిపత్రిక అధ్యాయం దేవుని 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 దివ్య 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 వాక్యము 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 రాబో యుగ సంబంధమైన శక్తుల యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తర్వాత భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ప్రకృతిలో ఉన్న శక్తులన్నిటినీ అనుభవిస్తున్నాడు పరిశోధనలో కొత్త కొత్త శక్తులను కనిపెడుతున్నాడు ఆ శక్తులను తనకు అనుకూలంగా మలచుకుంటున్నాడు రాబో శక్తుల ప్రభావమును అనుభవించి అనుభవిస్తున్నాడు మనుషుడు అనుభవిస్తాడు అనుభవిస్తాడు వాడు మనిషి ఆకాశంలోకి వెళ్ళడం నేర్చుకున్నాడు మొట్టమొదట విమానాలు లేవు కదా మొట్టమొదట విమానాలు లేవు బెలూన్స్ పెద్ద బుట్ట దాని కింద చాలా చిన్న తొట్టి ఆ తొట్టిలో ఉండేవాడు అప్పుడు దాని మీద వెళ్ళాడు వంద అడుగులు రెండు వందల అడుగులు వెయ్యి అడుగులు ఇరవై ఎనిమిది వేల అడుగులకి ఎత్తి ఇది పైకి వెళ్ళారు అక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నారు పైకి ఒత్తిడి ఇరవై ఎనిమిది వేల అడుగులు ఎత్తుకెళ్ళి బెలూన్లో బెలూన్లో ఇరవై ఎనిమిది వేల అడుగులు పైకి అక్కడి నుంచి వాతావరణాన్ని తట్టుకోలేకపోతా కట్టేస్తుంది వేళ్ళు వంగటం లేదు మెదడులో నుంచి ముక్కులో నుంచి రక్తం వచ్చేస్తుంది ఇరవై ఎనిమిది వేల అడుగులు దాటేసరికి ఈ బ్రెయిన్ పంచేయటం లేదు ఈ శరీరంలోని అవయవాలు అన్నీ బ్లాక్ అయిపోతున్నాయి ముక్కులో నుంచి చెవులో నుంచి రక్తం వస్తుంది అందుకే అన్నాడు కదా నన్ను వెదక్కి తెలుసుకుంటారని భూమికి పులిమేరలు వేశాను నేను అన్నాడు అందుకే ఇంకా దాటకు నువ్వు రాబోవు శక్తులు ప్రభావాన్ని అనుభవించిన తర్వాత అనుభవించావు అనుభవిస్తున్నావు నువ్వు అదే విధంగా కొలసియన్స్ కానీ ఎఫెసియన్స్ కానీ మొదటి అధ్యాయంలో ఈ పదాలు రాయబడతాయి. శక్తిలో ప్రభావము రాబోయే యుగాలలో సింహాసనములైనను కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదహార వచనం 16వ వచనం కొలసి పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం యాలేనగా యాలేనగా ఆకాశమందున్నవియు ఆకాశమందున్నవి భూమియందున్నవియు భూమియందున్నవి దృష్టియైనవి గాని కనిపించేవి గాని అదృశ్యమైనవి గాని కనిపించనివి గాని అది సింహాసనములైనను కనిపించిన సింహాసనాలు ఉన్నాయట కనిపించని సింహాసనాలు ఉన్నాయి అంటే వాయుమండలం భూమి మీద ఉన్న వాయుమండలంలో సాతాను కూర్చున్నాడు కానీ భూమి మీద ఉన్న వాయుమండలం నుంచి పైకి వెళ్ళిపోతే ఏమంటున్నాడు అవి సింహాసనము అవి సింహాసనాలు ఉన్నాయి అక్కడ ప్రభుత్వము లైనను గవర్నమెంట్స్ ఉన్నాయి అక్కడ ప్రధానులైనను మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు అధికారము లైనను పవర్స్ ఉన్నాయి పవర్స్ రూరల్స్ ఉన్నారు అక్కడ సర్వమును ఆయన ఎందుకు సృచింపబడినో అంతా ఏసుక్రీస్తులోనే ఉన్నాయి సర్వం వర్డ్ వాక్యం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఏం అర్థం లేదు ఈ యుగ సమాప్తికి ఏమవుతాయన్నాడు శక్తులు తమ స్థానాలను తప్పిపోతాయంట చూడండి సూర్యుడు దగ్గర సూర్యుడు ఉన్నాడు అంతే ఆ గీతలోనే ఉండాలి గ్రహాలు ఉన్నవన్నీ ఆ గీతల్లోనే ఉండాలి నక్షత్ర మండలాలు వాడుకున్న పులిమేరలోనే ఉండాలి అవి రైలు బడ్డుల వాటి ఆ ట్రాక్ మీద తిరగాలి తిరగాలి వార్త ఇరవై నాలుగో ఇరవై తొమ్మిదో వచ్చినాం మరి సువార్త ఇరవై నాలుగు అధ్యయనం ఇరవై తొమ్మిది వచ్చిన ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే వెంటనే శ్రమలు చీకటి సూర్యుని కమ్మును సూర్యుని చీకటి కమ్ముతుంది చంద్రుడు కాంతిని చంద్రుడు తన కాంతిని సహసత్వాన్ని కోల్పోతాడు ఆకాశం నుండి నక్షత్రములు ఆకాశం నుండి నక్షత్రాలు గతులు తప్పుతున్నాయి ఆకాశ మందలి శక్తులు శక్తులు ఆకాశ మందలింపబడు అదిపోతాయి పవర్స్ సూపర్ నేచురల్ పవర్స్ ఎన్నో ఇంకా మనిషికి ఆ పవర్స్ అన్ని తెలియదు అంతరిక్షంలో విశ్వంలో ఎన్ని శక్తులు ఉన్నావు ఏమండి ఇన్ని శక్తులు ఎందుకు అంటున్నారా పక్కనున్న అంగ అంగారకుడు భూమి సురక్షితంగా ఉండడానికి ముందున్న సూర్యునికి భూమికి మధ్య ఉన్న రెండు గ్రహాలు గురుడు శుక్రుడు భూమిని కాపాడడానికి భూమి నుంచి వెనక్కి వెళ్ళినటువంటి మిగిలిన గ్రహాలు భూమిని సురక్షితంగా నడిపించటానికి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అడగండి కాస్మాలజిస్టులది ఎందుకు ఇన్ని గ్రహాలు ఉండాలా అంగరక్షకులు ఒక మినిస్ట్రీ గన్మెన్లు ఉంటారు ఒక పిఎం గన్మెన్లు ఉంటారు భూమికి రక్షణ శని గ్రహానికి అన్ని చంద్రులు ఉండాలా అందరి మీద అవును భూమి కోసం భూమి మీద ఉన్న మనిషి కోసం శక్తులు కదిలింపబడతాయి విశ్వకాలంలో ఉన్నవి ఇవన్నీ విశ్వకాలంలో ఉన్న ఇవన్నీ కూడా కేవలం భూమిని సంరక్షించటానికి విశ్వకాలం విశ్వకాలానికి ముందు ఆది అన్నాడు ఆది కాలాన్ని ప్రారంభించాడు ఆది అందు అని అంటే ఇక్కడ నుంచి ప్రారంభిద్దాం అనుకున్న కాలం ముగింపు కలిగి ఉంటుంది ప్రారంభం ఉంది అంటే ముగింపు కూడా ఉంది పుట్టుక జరుగుతుంది అంటే చావు కూడా ఉంది కనబడుతున్నావు అంటే కనబడకపో అదృశ్యమయ్యేది కూడా ఉంది కాలంలో నిర్దేశింపబడిన నిర్మించబడిన దేవుని వల్ల నిర్మించబడిన మాట దేవుని మాట వాక్కు బైబులు ఇక దేవుడు కాలములు లేడైనా ఆయనకు కాలము లేదు ఉన్నవాడను ఉన్నవాడను అంటున్నాడు మూసేతో ఉన్నవాడను నేను ఉన్నవాడను కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు అని యశుక్రీస్తు మాట్లాడిన మాటలో ఏ కాలములు క్రీస్తుకు కాలం ఉంది ఎప్పుడు పుట్టాడు పరలోకంలో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడికి కాలం ఉంది బర్త్ డే ఎప్పుడు పుట్టాడు కానీ అలా పుట్టిన యేసుక్రీస్తు శరీరధారి వస్తే శరీరానికి కాలం ఉంది శరీరాలతో ఉన్న వారికి కాలం ప్రారంభం ముగింపు ఉంది మరి ఆత్మగా ఉన్న పరిశుద్ధాత్మదేవుడు అతడు పరలోకంలో పుట్టినవాడు ఈరోజు భూలోకమందు ప్రతి క్షణము చచ్చిపోతున్నాడు ఆయనే మనుషుల వలన కరుగ వీళ్ళకి ముగింపులు ఉన్నాయి ఇక భూమి మీద పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మంది పిల్లలు ఈ భూకాలంలోనే ఈ విశ్వకాలంలోనే మరణిస్తారు నాశనం అయిపోతారు వాళ్ళు కాలము లేని స్థితికి మనం వెళతాం ఈ కాలంలో ఉన్న మనము దేవుడు మనకి వెయ్యి సంవత్సరాలు ఇచ్చి నా కోసం బతకండర్రా అంటే అసలు పుట్టినప్పటి నుంచి పన్నెండు ఊహ తెలిసినప్పటి నుంచే మనం అన్ని విధవేషాలు వేసుకొని దొరుకుతున్నాం అబద్ధాలు దొంగచూపులు మాయ మాటలు మాయ జీవితం డబ్బాష దోపిడీ దొంగతనాలు హత్యలు మానభంగాలు ఇటు అరవై వాడికి ఇంకా పదిహేను పదహారు పద పదిహేను పదహారు సంవత్సరాలు రాకముందే తప్పులు చేస్తున్నాడు అటు వెయ్యి సంవత్సరాలు అందుకే భరించలేడు ఆయన ఈ చిన్న కాలంలో నువ్వు నమ్మకంగా ఉంటే కాలము లేని లోకానికి అడిపోతావు కాలం ఉండదు అప్పుడు నీకు మొదటి దిన వృత్తాంతాలు పదహారు ఇరవై ఆరులో ఏం చదివా మొదటి దిన వృత్తాంతాలు పదహారు ఇరవై ఆరు ఆకాశ వైశాల్యమును సృజించిన వాడ కాలాన్ని ఏర్పరిచానికి ముప్పై ఎనిమిది నాలుగు నుంచి ఏడు నేను భూమికి పునాదులు వేసిన నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి నీకు వివేకం కలిగి చెప్పు కాలము లేని లోకంలో దేవునిలో ఉన్నాడు అదే అక్కడ ఏబుతో అంటున్నాడు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి నీకు వివేకము కలిగి ఉన్న ఉన్నాడలా చెప్పు చెప్పు నీకు తెలిసిన నీకు తెలిసిన ఏడలా దానికి పరిమాణమును నియమించిన వాడు ఎవడో దానికి పరిమాణమును పరిమాణము భూమి ఆకారంలో ఉండాలి భూమి ఇంత నీటితో నిండి ఉండాలి భూమి ఇంత మంచుతో గట్టగట్టు ఉండాలి భూమిని కాపాడడానికి ఎన్ని వాడాడండి గ్రహాలు వాడాడు కాపుదల సూర్యుడిని వాడాడు కాపుదల మిల్కీ నక్ష మిల్కీవే నక్షత్ర మండలం పాలపొంద నక్షత్ర మండలంలో ఉన్నాం మనం ఈ పాలపొంద నక్షత్ర మండలానికి మళ్ళా మళ్ళీ అండర్ కవరేజ్ ఉంది మిగిలిన నక్షత్ర మండలాలు పోలీసు వేషంలో తిరగరు అండర్ కాపాడ్డాడు సివిల్ డ్రెస్సులోనే ఉంటాడు పట్టుకోవడానికి సిబిఐ వాళ్ళకి డ్రెస్ ఉండదు మనలాగే ఉంటారు మన మధ్య తిరుగుతారు ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు ఒక భూమిని సంరక్షించటానికి భూమి మీద ఉన్న మనుషులను తన పిల్లల్ని కాపాడటానికి విశ్వంలో ఎన్ని శక్తులు పనిచేస్తున్నాయో చూడండి ఆ కాలం అయితే ఇంతకింత కాలంలో ఈ ఇంత కోటాను కోట్ల సంవత్సరాల ఈ ప్రకృతి కాలంలో మనుషులకు జనన మరణాల ఈ మధ్యకాలం దేవునికి అవసరం అవసరం అదే నీ కాలం అందుకున్నారు ప్రజలు ఒక సీరియల్ చూస్తే చెప్పేస్తావు ఒక సినిమా చూస్తే కథ అంతా చెప్పేస్తావు కానీ బైబులు ఎన్ని వాక్యాలు చెప్పినా బుర్రలో ఉండదు అంటావు ఎందుకు నీకు ఇంట్రెస్ట్ లేదు పప్పుచార ఉండవు మర్చి మర్చిపోవు మాంసం కూర వండడం మర్చిపోవు చేపల కూర ఉండడం మర్చిపోవు ఉట్టి వండడం మర్చిపోవు బిర్యానీ వండడం మర్చిపోవు బైబుల్ మర్చిపోతావు అవన్నీ నీ మెదడులో ఉన్నప్పుడు బైబిల్ ఎందుకు నీ మెదడులో లేదు అసలు ఆలోచించవలసింది దీని గురించి ఉదయం తింటే మధ్యాహ్నానికి మళ్ళీ తింటే మళ్ళీ రాత్రికి మళ్ళీ ఖాళీ రాత్రికి కూడా మళ్ళీ తెల్లవారు లేసేసరికి మళ్ళీ తినడం ఆరంభిస్తాం ఏంటి జీవితం అంతా ఇదేనా ఈ అరవై డెబ్భై ఏళ్లలో నీ యొక్క పరిస్థితితో దేవుడు లెక్కలు వేయడానికి ఇంత పెద్ద ప్రణాళిక వేశాడు నిన్ను సక్సెస్ చేయటానికి నువ్వు సక్సెస్ అవుతావో కాదో చూడడానికి కాలంలో నీ కాలం వచ్చింది నీ కాలంలో పోయే కాలం వచ్చే వస్తుంది నువ్వు మారవు కీర్తన నూట ముప్పై ఆరు ఐదు కీర్తనలో ముప్పై ఆరు నూట ముప్పై ఆరు ఐదు తన జ్ఞానము చేత తన జ్ఞానము చేత ఆకాశమును కలుగు చేశాను ఆయన కృప నిరంతరము ఆయన కృప నిరంతరముడును ఆయన జ్ఞానం అది ఆ జ్ఞానం క్రీస్తే ఆ క్రీస్తు నీకు అర్థమైతే ఆ క్రీస్తు నీకు అర్థమైతే జ్ఞానం నీ సొంతం అవుతుంది మరి క్రీస్తు ఎలా అర్థం అవుతాడు బైబిల్ నీకు అర్థం అవ్వాలి బైబుల్ని అర్థం అవుతుంది ఎవరైనా చెప్పి నేర్పించాలి నేర్పించిన వాడున్నప్పుడు నేర్చుకోవడానికి పోయే కాలం ఏంటి అదే నీ పోయే కాలం అవుతుంది అది యోహన్ శువార్త ఒకటో అధ్యాయం ఒకటి రెండు ఒకటి నుంచి మూడు అంటే ఆయనకి ఆది ఉంది ఎవరికి యేసుకు ఆది ఉంది తండ్రిలోంచి బయటకు వచ్చాడు కదా తండ్రిలోంచి బయటకు రావడం ఈ సృష్టి పుట్టిన తర్వాత కాదు ఈ సృష్టి పుట్టకముందు ఆయన ఆయన ఉన్న లోపంలో వచ్చాడు బయటికి కనుక ఆయనకు ప్రారంభం ఉంది కనుక ఆది ఎందు వాక్యం ఉండెను ఈ ఆది కాదు ఈ ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములు దగ్గర ఈయన చెందడం ఇంకా ముందు ఆది ఎందు అంటే అతనికి ప్రారంభం ఉంది అంటే సృష్టి ప్రారంభానికి ముందు ఆయన ప్రారంభమైంది పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభమైంది ఆయనకి ఆది ఎందు అతనికి కాలం ఉంది దేవుని యుద్ధ ఉండను పరిశుద్ధాత్మదేవుడు దేవుని వద్ద పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు యేసు వెళ్ళిన తర్వాత దేవుడు తండ్రి పంపించగా వచ్చిన వాడు భూలోకానికి ఆయన మన వెళ్ళిపోతాడు ఇదికటి భూలోకం స్మాష్ అయిపోద్ది ఆయన ఆయనకి ఇక్కడ మనుషుల్ని నీతిని గుర్చి పాపమును గుర్చి ఒప్పించవలసిన అవసరం ఆయనకి ఏం లేదు భూమి మీద ఆయన వెళ్ళిపోతాడు అంతవరకు ఆయన ఇక్కడ ఉన్నాడు కొంతవరకు ఆయన వచ్చి వెళ్ళాడు జోహాన్ గారు అంటున్నారు ఆయన అది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను ఆయన ప్రారంభంది అలా ఉన్నవాడు సమస్తమును ఆయన మూలముగా అప్పుడు ఈ ఆది వచ్చింది భూమి ఆకాశమును సృజించిన ఆది యేసు కాదు ఉంది పరిశుద్ధాత్మ దేవుడు కాదు ఉంది ఈ విశ్వానికి ఆది ఉంది మనందరికీ ఆది ఉంది జన్మదినం మనందరికీ ముగింపు ఉంది మరి దేవుడున్న కాలం కాలం లేదు ఆయనకి కాలం లేదు ఆయనకి ఆది లేదు ఏ పేరు నీ పేరు ఉన్నవాడను ఆది ఎందు ముందే ఉన్నవాడను అంతకుముందు అంకా ముందు ఉన్నవాడను ఎన్ని చెప్పుకొని నిలబడు ఉన్నవాడు ఒక మాటతో కట్ చేశాడు ఉన్నవాడను అంటే మనం కూడా ఉంటాం కాలచక్రం పోద్ది కాలం ఆది ఎంత ఉంది శరీరానికి ఆది ఎంత ఉంది కానీ ఆత్మకు ఆది ఉంది అంతం ఉంది కానీ ఆ అంతాన్ని ఏం చేశాడో తెలుసా నిత్యం చేశాడు నిత్యము నువ్వు మండిపోవాలి అనేదే మరణ శాసనం రాశాడు ఆయన జడ్జిమెంట్ ఎంత భయంకరమైందండి అది ఎంత భయంకరమైన జడ్జిమెంట్ రాశాడు ఆయన అరవై డెబ్బై ఏళ్లలో మోసపోయి డెబ్బై ఏళ్ళ తర్వాత ఎనభై ఏళ్ల తర్వాత ఈ లోకాన్ని వదిలి ఒక భయంకరమైన శిక్షాలోకానికి వెళ్తున్నావే దానికి ముగింపు లేదు అది విశ్వంతోనే కలిగింది విశ్వంలోనే అది కూడా కలిగింది మరొక విశ్వంగా మరొక విశ్వలుగా ఉంది మూడో లోకం అది దీనికంటే పెద్దది దీనికంటే పెద్ద వయస్సు భూమి కంటే ఎందుకంటే పరలోకంలో ఉన్న దేవదూతలు పొరపాటు చేసినప్పుడు ప్రకృతి లేనప్పుడు అనుకుందాం ఈ విశ్వం అనేది లేనప్పుడు పరలోకం ముందున్న దేవు తండ్రి దగ్గర ఉన్న కోటాను కోట్ల దేవదూతలు తప్పు చేసినప్పుడు వాళ్ళని ఎక్కడ బంధించాడు అప్పుడు తప్పు చేసినప్పుడే ఆ లోకం వచ్చింది అది వచ్చిన కాలం మీకు అర్థమైంది ఇప్పుడు మనకు ముందటి కాలం విశ్వకాలం విశ్వానికి ముందటి కాలం మూడవ ఆకాశ నిర్మాణం విశ్వానికి ముందు కాలం దేవదూతలు తప్పు చేసి ఎక్కడ పెడతాడు నరకం మూడో లోకం అంటే మూడో లోకం మధ్యలోకం రెండవ లోకమైన మా భూ భూలోకం లేదంటే విశ్వం ఉంటు రాకముందే ఆయన మూడో లోకాన్ని కలిగించాడు భూమి మీద మనిషి తిను తృప్తిగా తిరగటానికి లోకాన్ని ఎలాగైతే మనకి ఆ మన కళ్ళ ముందు పెట్టాడు మన కాళ్ళ కింద పెట్టాడు తప్పు చేసినప్పుడు నిన్ను కూడా అక్కడ తీసుకువెళ్ళి అని మరి మనకంటే ముందు పుట్టిన దేవదూతలు అక్కడే ఉన్నాయి కాలచక్రం వస్తుంది వచ్చేస్తుంది కింద సంవత్సరం ఇదో రోజు మనం కూర్చున్నాం ఇదే టైం దాటింది మనల్ని కాలం మనలో దాటింది క్షణాల్లో దాటిపోద్ది కాలాలు తీసుకోవాలంటే చాలా కష్టం మహాజ్ఞానం ఉంది దేవుని పిల్లలారా ఇప్పుడు మనం రెండు వేల పంతొమ్మిదిని దాటిపోతున్నాం కాలచక్రం రెండు వేల ఇరవైలోకి ఎంటర్ అవుతున్నాం మనం నీ గురించి ఈ సంవత్సరం ఇంకా గొప్ప కార్యాలు చేస్తాం రెండు వేల పద్దెనిమిది కంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నో ప్రతి ఎన్నో ఫలాలు కూడా అనుభవించారు నా పిల్లలు స్త్రీలు చిన్నపిల్లలు యవనస్తులు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు నిజంగా ప్రపంచం అంతా నా పిల్లలు త్యాగదనులు కష్టజీవులు దాతృత్వాన్ని కలిగిన వారు తవ కష్టాన్ని దారపోసిన వారు తమ కన్నీటిని దారిపోసిన వారు తమ రక్తాన్ని దారిపోసిన వారు తమ జీవాన్ని దారపోసిన వారు రెండు వేల ఇరవైలో మన అవయవాలనే దానం చేయటానికి సిద్ధపడుతున్నాం మనం మరణించిన అనంతరం నా కళ్ళు బాగా పనిచేస్తున్నాయి నేను ఎలాగా ముగించుకు వెళ్ళిపోతున్నాను నా శరీరంలో కళ్ళు మీకు అవసరమా తీసుకోండి నా మరణానంతరం నేను చనిపోయిన తర్వాత అలాగే నా గుండెని తీసేసుకోండి నా కిడ్నీస్ తీసేసుకోండి నా లివర్ తీసుకెళ్ళి నా ఊపిరితిత్తులు తీసుకెళ్ళండి నా శరీరంలో ఏవి ఇతరులకు పనికొస్తాయో అవయవాలు తక్కువై బ్రతకలేక మరడానికి ఈ భూమి మీద మృత్యువులకు వెళ్ళిపోకుండా కొంతకాలం వాళ్ళు బ్రతికిస్తే ఆ బ్రతుకు కాలంలోనైనా మారు మనసు పొంది దేవుని దగ్గరికి వస్తారేమో అందుకే మేము అవయవాలు దానాలు చేస్తున్నాం ఇట్స్ వండర్ఫుల్ థింగ్ యేసు తన్నుకు తానే అర్పించేసుకున్నాడు మన కోసం మనం అర్పించుకోలేమా మనం మరణం తర్వాత మన కళ్ళు మట్టిలో ఉండి మట్టి అయిపోతాయి కదా అలా మట్టి అయిపోవడానికి ఇష్టపడుతున్నావా లేదా మన కళ్ళు ఇద్దాం అనుకుంటున్నావా నేత్రదానం చేద్దామా నేత్రదానం చేద్దాం వస్త్రదానాలు చేసిన వాళ్ళం అన్నదానాలు చేసిన వాళ్ళం రక్తదానాలు చేసిన వాళ్ళం జీవదానం చేసిన వాళ్ళం శరీరములో దేవుడు పెట్టిన విలువైనటువంటి అవయవాలను మట్టిలో పుడ్చిపెట్టి పాడు చేయకుండా మన కళ్ళు మరొకరికి వెయ్యాలి మన కిడ్నీ మరొకరికి వెయ్యాలి మన ఊపిరితిత్తులో మరొకరికి ఇవ్వాలి మన కిడ్నీస్ ఎవరికైనా ఇవ్వచ్చు దానం దాన దానం చేసేవాళ్ళం ధర్మం చేసేవాళ్ళం రెండు వేల ఇరవైలో సంచలనం మనకదే కలతపత్రిక గలతి పత్రిక ఏమంటాడు ఆయన అవసరమైతే నాలుగో అధ్యాయం పదిహేను వచనం గలతి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచ్చును మీరు చెప్పుకుని ధన్యత ఏమైనది సఖ్యమైతే మీ కన్నులు ఊడదీసి నాకు ఇచ్చి వేసి ఉందరు మీ పక్ష మన సాక్ష్యం పలుకుతున్నాను అవయవధానం బైబిల్లో ఉందా ఉంది అంటే మీరు పెద్దకుండా మీ కళ్ళు ఇచ్చేస్తున్నారు అనుకోకండి మీరు చనిపోయిన తర్వాత గోతులో పోసి చివరిసారిగా చూపు చూసి డబ్బా మీద మోతేసి మట్టి చిరేస్తారు అది గట్టిగా కుదిపేస్తారు మళ్ళా నువ్వు ఒకవేళ చిన్న జీవం బయటికి రాకుండా సిమ్మెంట్ గోడ కట్టి పెద్ద పలక ఇచ్చేస్తారు అవసరం లేని ఈ దేహంలో ఉన్న అవయవాలు మట్టిలోకి పోవటం మీకు ఇష్టమా అవయవధానం అపోస్తుడం పౌలుకి కళ్ళు ఇస్తామన్నారు ఆ రోజు ఎందుకంటే మేమున్నది ఈ ఊరిలోనే మా ఇంట్లోనే కానీ మీరున్నది ఎన్నో దేశాలు తిరుగుతున్నారు మహానుభావ మీరు బ్రతకుండాలి మీరు సమాజానికి సేవ చేయాలి ఆత్మల రక్షణ మీ వల్లనే జరగాలి మహాజ్ఞానం మీ వల్ల ప్రకటింపబడాలి పౌలు గారు అవసరమైతే మా నేత్రాలు మీకు ఇస్తాం పౌలు అంటున్నాడు అవసరమైతే మీ కళ్ళు నాకు ఇస్తారు రెండు వేల ఇరవైలో మనం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం ప్రపంచానికే ఒక చరిత్రగా మిగలాలి ఇప్పటికి నూట పదిహేను కోట్ల మంది ఉన్న భారతీయుల్లో మన దేశం గురించి మాట్లాడుతున్నాను నూట పదిహేను కోట్ల మంది భారతీయుల్లో ఆర్గాన్స్ అంటే అవయవదానం చేసిన వాళ్ళు ఎంతమంది పేర్లు ఇచ్చారట రెండు లక్షల నలభై ఎనిమిది వేలు రెండు లక్షల నలభై ఎనిమిది వేలు చిల్లరా ఏటి నూట పదిహేను కోట్ల మందిలో అందరూ చచ్చిపోయి సమాధుల్లోకి పోతుంటే సమాధిలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు నీ అవయవధానం చేయలేవా అవి ఎందుకు నీకు దానికి కూడా సిద్ధపడుతున్నావు యేసుక్రీస్తు సిలువులో అలా పడిపోయి రొట్టిగా మారిపోయాడు పాటలో బాగుంది కదా మనం కూడా అది చేయాలి